హాయ్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఇన్స్టాగ్రామ్లో గిఫ్ట్స్ అనే ఆప్షన్ వచ్చిందా లేదా, అంటే ఎస్ ఆర్ నో అనేది కింద కామెంట్ చేయండి. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే చాలామంది గిఫ్ట్స్ అనే ఆప్షన్ మాకు వచ్చింది, బట్ దానికి పేమెంట్ మెథడ్ ఎట్లా యాడ్ చేయాలో తెలియట్లేదు, ఒక వీడియో చేయండి అంటున్నారు. సో కాబట్టి నేను మీకు ఈ వీడియోలో అదే చెప్తా. చాలామందికి గిఫ్ట్స్ అనే ఆప్షన్ వచ్చేసింది, అంటే ఎవరికైతే కమ్యూనిటీ గైడ్ లైన్ స్ట్రైక్స్ లేవో సో అట్లాంటి వాళ్ళకి మ్యాక్స్ అందరికీ వచ్చేసింది. బట్ ఈ గిఫ్ట్స్ అనే ఆప్షన్ నుంచి మనం ఎట్లా డబ్బులు సంపాదించాలి అనేది నేను ఒక వీడియో చేసిన. సో మీరు ఈ వీడియో అయిపోయిన తర్వాత ఆ వీడియో చూడండి, మీకు గిఫ్ట్స్ అంటే ఏంటి అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో ఆ గిఫ్ట్స్ అనే ఆప్షన్ నుంచి ఎవరైనా మనకు డబ్బులు సెండ్ చేస్తే మనకు అవి రిసీవ్ అవ్వాలంటే ఫస్ట్ మనం దాంట్లో అడ్రస్ డీటెయిల్స్ బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయాలి కదా, యాడ్ చేస్తేనే మనకు డబ్బులు వస్తాయి కదా. బికాజ్ మీ రీల్స్ చాలా మందికి నచ్చి ఉండొచ్చు, అరే బాగా చేస్తున్నారా, వీళ్ళకి ఏదైనా ఇస్తే బాగుండు, నా సైడ్ నుంచి ఏదైనా సపోర్ట్ ఇస్తే బాగుండు అని కామన్ ఆడియన్స్ కొంతమందికి ఉండొచ్చు. సో మీరు ఎందుకు దాన్ని యూటిలైజ్ చేసుకోవద్దు? సో అందుకే ఫస్ట్ మీరు ఈ గిఫ్ట్స్ అనే ఆప్షన్లో పేమెంట్ మెథడ్ యాడ్ చేసినప్పుడే మీకు ఆ రీల్స్ మీద గిఫ్ట్స్ అని ఈ విధంగా చూపిస్తుంది. సో అప్పుడే వాళ్ళు మీకు డబ్బులు సెండ్ చేస్తే మీ అకౌంట్లో పడతాయి. సో కాబట్టి అసలు ఎట్లా యాడ్ చేయాలి, ఆ పేమెంట్ మెథడ్ ఏంటి, దాంట్లో అడ్రస్లు అంతా ఎట్లా ఇవ్వాలి అనేది నేను మీకు ఇన్ డీటెయిల్డ్గా ఈ వీడియోలో చెప్తా. మీరు మధ్యలో స్కిప్ చేస్తే మీకేం అర్థం కాదు. సో కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ అలాగే మన ఛానల్ 230,000 సబ్స్క్రైబర్స్కి జస్ట్ 1,000 గ్యాప్ ఉన్నారు. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లేడీస్ అండ్ జెంట్స్ నన్ను కన్సిడర్ చేయండి, మన ఛానల్ మీకు చాలా యూజ్ అవుతుంది. సో కింద బ్లాక్ ఆర్ వైట్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకుని ఆల్లో పెట్టుకుంటే నేను ఏదైనా వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ అసలు మీరు ఇన్స్టాగ్రామ్ అప్లికేషన్ని అప్డేట్ చేసుకోండి, బికాజ్ కొంతమందికి గిఫ్ట్స్ ఆప్షన్ వస్తుంది, కొంతమందికి రావట్లేదు. సో వచ్చినా రాకున్నా మీరైతే ప్లేస్టోర్లో నుంచి ఇన్స్టాగ్రామ్ అప్లికేషన్ అప్డేట్ చేసుకోండి. సో ఇక్కడ అప్డేట్ అయిపోయింది నాది. అప్డేట్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తున్న యాప్ని, సో ఇప్పుడు ప్రొఫైల్ ఓపెన్ చేసిన, సో ఇక్కడ నుంచి సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ ఓపెన్ చేయండి. సో ఇక్కడ మనకి క్రియేటర్ టూల్స్ అండ్ కంట్రోల్స్ అని ఉందిగా, దీని మీద ట్యాప్ చేస్తే ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే మానిటైజేషన్ స్టేటస్ అని ఉందిగా, దీన్ని ఓపెన్ చేయండి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు నాకైతే బ్రాండెడ్ కాంటెంట్ టూల్స్ కూడా అంటే ఇట్లా రైట్ ఉంది, ఐఎమ్ ఓకే, ఐఎమ్ ఎలిజిబుల్ ఫర్ మానిటైజేషన్. సో ఫస్ట్ మనకి మానిటైజ్ అయ్యి ఉండాలి. మానిటైజ్ అయ్యి ఉండకపోతే మ్యాక్స్ మీకు గిఫ్ట్ ఆప్షన్ రాదు. ఒకవేళ వచ్చినా కానీ మీరు అప్లై చేసేటప్పుడు రిజెక్ట్ అయిపోతుంది. సో కాబట్టి ఫస్ట్ మీకు మానిటైజ్ ఉందా లేదా చూసుకోండి. సో ఇదైతే క్లియర్ ఉంది. సో ఇప్పుడు నేను బ్యాక్ వచ్చేసిన, బ్యాక్ వచ్చేసి ఇక్కడ మనకి టాప్లో చూడండి గిఫ్ట్స్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీన్ని ఓపెన్ చేయండి. ఎర్న్ మనీ వెన్ యూ రిసీవ్ గిఫ్ట్స్ ఆన్ రీల్స్ అని ఉంది. సో మనం ఆల్రెడీ ఎలిజిబుల్ అయిపోయినాం. అండ్ ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి, కీప్ బీయింగ్ యువర్ క్రియేటివ్ సెల్ఫ్ అని ఉంది, గెట్ సపోర్ట్ ఫ్రమ్ యువర్ ఆడియన్సెస్ అని ఉంది, అండ్ ఇక్కడ ఎర్న్ మనీ ఫ్రమ్ ఇన్స్టాగ్రామ్ అని ఉంది. సో ఇక్కడ మన కింద కంటిన్యూ ఇచ్చేసేయండి. కంటిన్యూ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఎంటర్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ అంటుంది. సో ఇక్కడ కంట్రీ మనది ఇండియా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బిజినెస్ టైప్ చూడండి ఇండివిడ్యువల్ సోల్ ప్రాపరియేటర్ అని ఉంటుంది. సో దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి, బికాజ్ మనకు ఎటువంటి బిజినెస్ అట్లాంటిది ఏం లేదు కదా, సో మనం ఓన్ క్రియేటర్ కాబట్టి ఇట్లా చేసుకోండి. అండ్ ఇక్కడ కింద నెక్స్ట్ కొట్టేస్తే, సో ఇక్కడ చూడండి ఎంటర్ యువర్ ఇన్ఫర్మేషన్ అని ఉంటుంది. సో ఇక్కడ మీ డీటెయిల్స్ మొత్తం క్లియర్గా ఇవ్వాల్సి ఉంటుంది, యూనో. సో ఇక్కడ నాది లీగల్ ఫస్ట్ నేమ్ అంటుంది, ఇక్కడ నేను ఆదర్శ్ అని ఇస్తున్నా, అండ్ ఇక్కడ మిడిల్ నేమ్ కుమారు, అండ్ ఇక్కడ సర్నేమ్ బిజ్జింకి. సో ఇట్లా డేట్ ఆఫ్ బర్త్ అండ్ ప్రైమరీ అడ్రస్, ఇక్కడ మీరు హౌస్ నెంబర్ కూడా ఇచ్చి ఉండాలి డెఫినెట్గా. కంట్రీ రీజియన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ అని ఇక్కడ నేను పెట్టుకున్నా. సో ఇట్లా పిన్ కోడ్, ఫోన్ నెంబరు, మెయిల్ ఐడి ఇవన్నీ నేను ఫిల్ చేసేసిన. అండ్ ఇక్కడ పర్మనెంట్ అకౌంట్ నెంబర్ అంటుంది, అంటే ఇది పాన్ కార్డ్ నెంబర్ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ VAT అండ్ GST ఆప్షనల్ అన్నట్టు ఎవరైనా బిజినెస్ చేసే షాప్స్ ఇట్లాంటివి ఏవైనా ఉంటే సో మీరు ఎంటర్ చేసుకోవచ్చు. సో దీన్ని మార్క్ చేసిన తర్వాత కింద ఇక్కడ నెక్స్ట్ కొట్టేస్తే కన్ఫర్మ్ యువర్ ట్యాక్స్ వెరిఫికేషన్ అంటుంది. ఇక్కడ మన అడ్రస్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకోండి. మీరు ఎడిట్ చేసుకోవాలంటే యూ కెన్ గో బ్యాక్ అండ్ ఎడిట్, లేదు నాకైతే అవసరం లేదు, ఇక్కడ కన్ఫర్మ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. ట్యాక్స్ వుడ్ యూ లైక్ టు రిసీవ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఆదర్శ్ ఇన్ఫ్లుయెన్సర్ అంటుంది. కింద మనకి ఇక్కడ ఆదర్శ్ ఇన్ఫ్లుయెన్సర్ అనేది ఆల్రెడీ ఆన్లోనే ఉంటుంది, కింద మనం అలౌ ఇవ్వాల్సి ఉంటుంది అంతే. ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ గెట్ స్టార్టెడ్ అని పడింది. సో ఇక్కడ మనకు చూడండి వాట్ ఈజ్ యువర్ ట్యాక్స్ క్లాసిఫికేషన్ అంటుంది, ఇది ఆల్రెడీ మనకి సెలెక్టెడ్ ఉంది ఇండివిడ్యువల్ అని. అండ్ ఇక్కడ మీరు US సిటిజన్ అని అడుగుతుంది, సో మనం అయితే కాదు కాబట్టి నో అని ఇచ్చేసేయండి. ఆర్ యూ యాక్టింగ్ యాజ్ అన్ ఇంటర్మీడియరీ ఏజెంట్ అంటుంది, ఓన్ గా దీన్ని చేసుకుంటున్నాం కాబట్టి మనం ఎవరికి ఏజెంట్ కాదు కాబట్టి సో ఇక్కడ నో అని ఇచ్చేసేయండి. కింద నెక్స్ట్ ఇచ్చేసేస్తే సో ఇక్కడ చూడండి మీ ఫుల్ నేమ్ ఉంటుంది అండ్ అలాగే మన కంట్రీ, సో ఇవన్నీ మనకు కరెక్ట్ ఉన్నాయా లేదా చూసుకోండి, ఇచ్చేసేయండి. ఇక్కడ మనకు పాన్ నెంబర్ కూడా బై డిఫాల్ట్ గా ఆల్రెడీ వచ్చేస్తుంది. కింద ఇక్కడ నెక్స్ట్ ఇచ్చేసేయండి. ఎంటర్ అడ్రస్ అనేది ఉంది కదా, సో ఇక్కడ మీ అడ్రస్ కూడా ఆల్రెడీ మొత్తం ఫిల్ అయ్యే ఉంటుంది. ఒకవేళ ఫిల్ అవ్వకపోతే మీరు మళ్ళీ ఇక్కడ ఫిల్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఇది కూడా ఆల్రెడీ మార్క్ చేసే ఉంటుంది. సో ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే యాడ్ యువర్ మెయిలింగ్ అడ్రస్ ఉంటుంది, ఇది కూడా ఆల్రెడీ మనకి మార్క్ చేసే ఉంటుంది. సో ఇక్కడ మనం దీన్ని ఏం చేయాల్సిన అవసరం లేదు. కింద నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి లొకేషన్ వేర్ సర్వీసెస్ ని ఇక్కడ 0% పెట్టుకోండి, అంటే మీరు ఫ్యూచర్లో ఎప్పుడైనా అమెరికాకి వెళ్ళి సో అక్కడ నుంచి మీరు రీల్స్ చేస్తారా ఈ అకౌంట్ని యూజ్ చేసి అని ఉంటుంది. సో మనం మ్యాక్స్ వెళ్ళాం కాబట్టి 0% అని క్లిక్ చేసేయండి. ఐ సర్టిఫైడ్ అనే దాన్ని మీరు ఇక్కడ మార్క్ చేసి పెట్టుకోండి. అండ్ అలాగే ఇక్కడ మీరు సిగ్నేచర్ ఇవ్వాల్సి ఉంటుంది. సిగ్నేచర్ అంటే పాన్ కార్డులో మీ పేరు ఏ విధంగా ఉంటే ఆ విధంగా మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ అప్లై చేసేది మనమే కాబట్టి సో ఇది మనకు లైట్. అండ్ ఇక్కడ కింద నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ
ఇక్కడ రివ్యూ అండ్ సబ్మిట్ అంటుంది. సో ఇక్కడ మన డీటెయిల్స్ అనేది ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మీరు దీన్ని ఏం చేయాల్సిన అవసరం లేదు. సబ్మిట్ ఫామ్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసేస్తే సో ఇది మన ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి ఇక్కడ చూపిస్తుంది, మన డీటెయిల్స్ అన్ని వస్తాయి. అండ్ ఇక్కడ కింద గెట్ యువర్ ట్యాక్స్ డీటెయిల్స్ ఎలక్ట్రానికల్లీ అంటుంది, ఇది ఆల్రెడీ మనకు మార్క్ చేసే ఉంటుంది. సో ఇక్కడ మీరు కింద డన్ మీద క్లిక్ చేయండి, సింపుల్. సో మనం సెటప్ అయితే మొత్తం చేసేసినాము. సో ఇప్పుడు మన బ్యాంక్ అకౌంట్ కి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి మాన్యువల్ లింక్ చేస్తారా లేదంటే పేపాల్ అకౌంట్ లింక్ చేస్తారంటది, మనం మాన్యువల్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మాన్యువల్ లింక్ బ్యాంక్ అకౌంట్ మీద ట్యాప్ చేస్తే సో ఇది మనకు లోడింగ్ అవుతుంది. అండ్ ఇక్కడ మన బ్యాంక్ కంట్రీ ఏంటి అంటే సో ఇది ఇండియా ఆబ్వియస్లీ. అండ్ అలాగే ఇక్కడ అకౌంట్ హోల్డర్ నేమ్ ఉంటుంది, మీ బ్యాంక్ అకౌంట్లో మీ పేరు ఎట్లుంటుందో సేమ్ అదే పేరు మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ స్విఫ్ట్ కోడ్ కరెక్ట్ ఎంటర్ చేయండి, మీ బ్రాంచ్ ఏది ఉంటుందో ఆ బ్రాంచ్ కి సంబంధించి మీరు గూగుల్లో స్విఫ్ట్ కోడ్ అని సెర్చ్ చేసిన వస్తుంది మీ బ్యాంక్ నేమ్ తోటి. సో అట్లా వచ్చిన స్విఫ్ట్ కోడ్ ని మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ మన అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది బ్యాంక్ది. సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి లింక్ పేఅవుట్ మెథడ్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు యూ కెన్ నౌ రిసీవ్ గిఫ్ట్స్ అని ఉంది. యూనో సో ఇది మనకైతే సెట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం రీల్స్ చేస్తే ఎవరైనా మనకి ఈ గిఫ్ట్స్ ఆప్షన్ నుంచి మనకు డబ్బులు పంపిస్తే సో అవి మన అకౌంట్లో పడతాయి, అంటే అక్కడ నుంచి మనం రిడీమ్ చేసుకోవచ్చు వాటిని. సో ఇక్కడ మనం డన్ మీద క్లిక్ చేయాలి. సో డన్ మీద క్లిక్ చేస్తే సో ఇది మళ్ళీ మన మెయిన్ గిఫ్ట్స్ అనే పేజ్లోకి వెళ్ళిపోతుంది, అంటే మనం ఎక్కడ నుంచి స్టార్ట్ చేసినామో అక్కడికి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మనకు చూడండి గిఫ్ట్స్ స్టేటస్ అయితే మనకి ఇక్కడ ఎలిజిబుల్ అని అయితే చూపిస్తుంది. అండ్ ఇక్కడ అప్రాక్సిమేట్ ఎర్నింగ్ అయితే 0 అని ఉంది, బికాస్ మనం ఇంతవరకు ఇప్పుడే అప్లై చేసినాం కదా, ఇంకేం రాలేక డబ్బులు, అందుకే 0 ఎర్నింగ్స్ అని చూపిస్తుంది. సో ఇక్కడ మన బ్యాంక్ అకౌంట్ అంటే పేఅవుట్ అకౌంట్ మీద క్లిక్ చేస్తే సో ఇక్కడ నుంచి మనం ఏదైనా అప్డేట్ చేసుకోవాలన్నా ఐ మీన్ చేంజ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. సో ఇది అన్నట్టు ఓవరాల్గా గిఫ్ట్స్ అనే ఆప్షన్కి అప్లై చేసుకోవడం ఈ విధంగా ఉంటుంది బ్యాంక్ అకౌంట్ అండ్ డీటెయిల్స్. సో ఎవరికైతే గిఫ్ట్స్ అనే ఆప్షన్ వచ్చిందో మీరైతే ఇవన్నీ చేసేసుకోండి. ఎవరైనా మీ రీల్స్ నచ్చి డబ్బులు పంపిస్తే పంపిస్తారు మీకు. సో ఇది ఒక్కటే ఉంది ఇప్పుడు మనకి పేమెంట్ మెథడ్ అనేది, ఏది ఇన్స్టాగ్రామ్లో నుంచి డబ్బులు సంపాదించడం అండ్ ప్రమోషన్స్ మీదనే డిపెండ్ అవ్వాలి. ఇవి కాకుండా బోనసెస్ అనే ఆప్షన్ అయితే తీసేసిండ్లు, వస్తుందంట వెరీ సూన్, కొంతమందికి వస్తుంది, చూద్దాం మనకు కూడా వస్తుందేమో దాని గురించి. సో చూసారు కదా ఇది గిఫ్ట్స్కి మీరు అప్లై చేసుకునే విధానం. సో దిస్ ఈస్ వీడియో అండి. సో వీడియో అందరికీ యూజ్ అయింది, ఐ మీన్ అర్థమైంది అని అనుకుంటున్నా. సో కాబట్టి ప్లీజ్ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోకండి. అండ్ మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి, నేను ఇన్స్టాగ్రామ్లో కొన్ని పేజెస్ని ఫ్రీగా ప్రమోట్ చేస్తా అని చెప్పిన, మీరు ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది, ఈ వీడియో చూసినాక నాకు డిఎం చేయండి. అండ్ అలాగే మన ఛానల్ 230,000 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గర ఉంది, ఒక్క 1,000 సబ్స్క్రైబర్స్ అయితే అయిపోతారుగా. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లేడీస్ అండ్ జెంట్స్ ప్లీజ్ నన్ను కన్సిడర్ చేయండి. కింద బ్లాక్ ఆర్ వైట్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకుని ఆల్లో పెట్టుకుంటే నేను ఏదైనా వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దిస్ ఇస్ అదర్శ్ కుమార్, లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బై బై.